యాక్టర్గా చేశారు, రైటర్, అట్ ద సేమ్ టైం డైరెక్టర్. మీ కంఫర్టబుల్ జోన్ ఏది? ఐఎమ్ ఆల్వేస్ కంఫర్టబుల్ యాజ్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్గానే డైరెక్టర్ బికాస్ ఎవ్రీథింగ్ నాకు మొత్తం మీద నేను చేసే ప్రతి పని ఆ జరిగేదాని మీద నాకు కంట్రోల్ ఉంటుంది. ఫస్ట్ ఒక రైటర్కి తను రైటర్ రాసిన తర్వాత తీసుకెళ్ళి డైరెక్టర్, నేను వేరే డైరెక్టర్స్కి రాయలేదు, నేను కొన్ని హెల్ప్స్ చేసే తప్పించి బట్ నా ప్రొఫెషనల్గా ఏం చేయలేదు. సో ఆ విధంగా చూస్తే రైటర్గా నేను డైరెక్టర్గా ఆలోచిస్తూ రాసేదే కాబట్టి అది కూడా మొరార్లెస్ రెండు పక్క పక్కనే ఉంటాయి. బట్ యాక్టర్గా ఉండే ప్రాబ్లం ఏంటంటే నాకు ఏమీ నాకు కంట్రోల్ కానీ సంబంధంగా లేని దీనిలో నేను పక్కన కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాను. సో అందుకని నేను పెద్ద ఎంజాయ్ చేసింది లేదు. బట్ దాంట్లో కొన్ని మూమెంట్స్ ఉన్నాయి. నేను చేయగలిగింది ఏంటి అంటే వేరే డైరెక్టర్స్ ఎలా ఆలోచిస్తారు, పర్సంటేజ్ ఆఫ్ ఇది ఎంత వేరీ అవుతుంది, నేనైతే ఎలా చేసి ఉండేవాడిని, యూనో, తర్వాత మూమెంట్స్, కెమెరా మూమెంట్స్ కానీ ప్లేస్మెంట్స్ కానీ ఎలా ఉన్నాయి, అది నేను అబ్జర్వ్ చేయడానికి ఎక్కువ టైం దొరుకుతుంది నాకు అందులో.